ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా త్యాగం భక్తి విశ్వాసాలకు ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని స్మరించుకుంటూ ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రార్థన అనంతరం అలయ బలయ తీసుకుని ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు పార్టీల నేతలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మత పెద్దలు ఎండి నజీరుద్దీన్, మహబూబ్ అలీ, జహంగీర్, హమీద్, ఖాజా, మండల కాఫీ సభ్యులు షాదుల్ బాషా, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎండి నవాజ్, అన్వర్ మునాఫ్, సర్ఫరాజ్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. मुस्तफा के ईदगाह में सारे मंडल के मुसलमानों के साथ आज हम ईदगाह पर नमाज पढ़े और रमजान बकरीद का असली ईमान यह है कि सब जो कुछ भी होंगे हम आदमियाँ सब मिलजुल कर रहना और कुछ भी होंगे कुर्बानी करने के लिए तैयार रहना, यही हमारा असली सोच है. ये मानते हुए आज हम मुस्तफा की ईदगाह पे मुस्तफा मंडल के सब मुसलमान मिलकर आज हम हमारे इमाम के पीछे नमाज पढ़े हैं. यहाँ आए सो सब मुसलमान भाई भाइयों को सबको मेरे तरफ से ईद मुबारक. ముందుగా ఇది ఎక్కడ ముందుగా హిందూ ముస్లిం సోదరులందరికీ ఏకాదశి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మేమందరము ముస్లిమ్స్ బక్రీద్ పండుగ ఘనంగా మేము జరుపుకున్నాము. అదేవిధంగా హిందూ ముస్లిం బాయి బాయిగా వాళ్ళు కూడా ఏకాదశి పండుగ మంచి కలుపుకుని మంచిగా జరుపుకొని మాతో అందరూ మంచి కలిసిమెలిసిగా అందరం కలిసిమెలిసిగా పండుగలు జరుపుకొని మంచిగా ఉండాలని ఆ దేవుని ఈరోజు ప్రార్థించినాము. అందరం పెద్దలం అందరం కలిసి ఈరోజు ఎవరి మనసులలో ఏం లేకుండా కొంతమంది ఏదో కొందరు దుశ్శక్తులాగా ప్రవేశిస్తూ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అదేవిధంగా అందరూ వాళ్ళ కూడా ఆ దేవుడు అందరిని మంచి బుద్ధిగా మంచిగా దేవుగా చెప్పాలని అందరం ఇష్టం దేవుని ప్రార్థిస్తూ ఇలా ఈరోజు భక్తి పండుగ జరుపుకున్నాము.